హాయ్ పిల్లలు, ఈరోజు మనం మరొక మంచి కథ చెప్పుకుందాం. ఈరోజు కథ పేరు నక్క తాబేలు. కథ చదువుకుందామా? ఒక తాబేలు ఓ చెరువు ఒడ్డున నీటిలో సగం మునిగిన దొంగ మీద కూర్చొని లల్లాయి పదాలు పాడుకుంటోంది. ఓ నక్క దొంగ చాటుగా వచ్చి చటుక్కున ఆ తాబేలును పట్టుకుంది. నిన్ను ఇవాళ తినటం ఖాయం అంది వికటంగా నవ్వుతూ నక్క. ఏం జరిగింది పిల్లలు? ఒక తాబేలు చెరువు ఒడ్డును కూర్చొని లల్లాయి పాటలు పాడుకుంటోంది. ఇంతలో ఏం జరిగింది? నక్క వచ్చి తాబేలుని పట్టేసుకుందన్నమాట. టపీమని తాబేలు తన చిప్పలోకి తల కాళ్ళు ముడుచుకుంది. అయినా నక్క వదలలేదు. నిన్ను వదలనుగాక వదలను అంది నక్క. సరే తినేయ్, కానీ తాబేలుని తినాలంటే ముందు స్నానం చేయాలి, 3 సార్లు జీర్ణం జీర్ణం అనాలి అంది తాబేలు. ఏమందిరా తాబేలు? నక్కేమంది? ఏ రోజు నిన్ను తినేస్తాను అని చెప్పి చెప్పింది. అప్పుడు తాబేలేమంది? తాబేలుని తినే ముందు స్నానం చేయాలి, అలాగే జీర్ణం జీర్ణమని 3 సార్లు అనాలని చెప్పింది. ఓస్ ఇంతేనా అంటూ నక్క తాబేలుని ఆ దొంగ మీదే వెళ్ళకిల్లా పడుకోబెట్టి తాను స్నానం కోసం నీళ్లలోకి దూకింది. దాంతో ఆ దొంగ ఓ పక్కకి ఒరిగింది. స్నానం చేసి మళ్లీ ఆ దొంగ మీదకి నక్క ఎగిరింది. ఆ ఎగురుడికి ఆ దొంగ పూర్తిగా నీళ్లలోకి తిరిగిపోయింది. నక్క ఇంకా జీర్ణం జీర్ణం అనుకుంటూ కళ్ళు మూసుకొని అరుస్తోంది. ఈలోగా దొంగ తిరిగిపోగానే తాబేలు సర్రున నేల లోపలికి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. తాబేలు చాలా తెలివిగా తప్పించుకుంది కదా పిల్లలు. సరే పిల్లలు, కథ విన్నారు కదా? కథ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. తాబేలు చెరువు ఒడ్డును కూర్చుని ఏం చేస్తోంది? అవును, లల్లాయి పాటలు పాడుకుంటూ ఉంది. తాబేలుని ఎవరు పట్టుకున్నారు? అవును, నక్క పట్టుకుని తినేయాలనుకుంది. తాబేలు తినాలంటే ఏం చేయాలని చెప్పింది? నదిలో స్నానం చేయాలని, అలాగే జీర్ణం జీర్ణం అని 3 సార్లు అనాలని తాబేలు నక్కకు చెప్పింది. చివరికి తాబేలు తప్పించుకుంది. ఈరోజు నక్క తాబేలు కథ చెప్పుకున్నాం కదా. తాబేలు బొమ్మని సులభంగా ఎలా గీయాలనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీరు కూడా చక్కగా గీయండి, రంగులు వేయండి, మీ స్కూల్ వాట్సాప్ గ్రూపుల్లో ఆ బొమ్మను షేర్ చేయండి. అలాగే ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పండి. చక్కగా ఆ వీడియో తీసి మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. బాగుంది కదా పిల్లలు ఈ కథ? రేపు మరొక చక్కని కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ పిల్లలు.